మహిళల మీద ఉత్తరాదిన దాడులు విపరీతంగా జరుగుతాయి. వివక్ష అణచివేత గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కోపం వస్తే ఎంతలా అంటే కనీసం మహిళ అనే సానుభూతి కాదు కదా, మానవత్వం కూడా చెప్పకుండా దారుణాలకు ఉడికడతారు మగమృగాలు. కానీ అక్కడే తేడా వస్తే మాత్రం పిసికి సంపుతారు లేడీస్. ఇదేం డైలాగ్ అనుకుంటున్నారా? అయితే ఈ యంగ్ చీర కట్టిన ఆడసింగం గురించి మీకు చెప్పాల్సిందే, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ పిసికి సంపుతా డైలాగ్ ఈ లేడీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఈ మోస్ట్ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ ని తప్పకుండా చూడండి. ఉత్తరప్రదేశ్లోని బదవా జిల్లాలోని బరమంకి పోలీస్ స్టేషన్ ఏరియాలో గీత అనే యువతిని శరత్ అనే యువకుడు వెంటపడి మరీ ప్రేమించాడు. చివరకు ఒకే కులం కావడంతో గీత కూడా శరత్ వెంటాడే సైకో ప్రేమకు ఓకే చెప్పింది. దీంతో బదవాకు వెళ్లి ఇద్దరు ఒకే రూమ్ లో ఉండేవారు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా గడుపుతూ ఉన్నారు. గీత తల్లిదండ్రులు ఇంటికి రమ్మని కోరినా వెళ్లలేదు. నేను శరత్ ను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటాం, కొన్ని డబ్బులు వెనకేసుకున్నాక మీ అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని చెప్పింది. ఒకే కులం కావడంతో సరేనన్నారు. పైగా గీత గురించి వారికి తెలుసు, మంకు పట్టుపడితే వెనక్కి తగ్గదు. అలా శరత్ అతని లవర్ గీత హాయిగా ఒకే గదిలో మొగుడు పెళ్లాల మాదిరిగా సహజీవనం మొదలు పెట్టారు. అయితే రెండేళ్ల తర్వాత గీత ఇంట్లో పెళ్లికి ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు ఆమె సోదరులు. నీ పెళ్లి జరిగితే కాని మేము చేసుకోలేము, ఇంటికి వస్తే తామే పెళ్లి చేస్తామని ముగ్గురు సోదరులు చెప్పారు. దీంతో శరత్ కు చెప్పి పెళ్లి చేసుకుందామని కోరింది. శరత్ కూడా సరేనన్నాడు. ఇద్దరు కలిసి బరబంకి గుడిలో పెళ్లి చేసుకునేందుకు May 19, 2023 పెళ్లికి ముహూర్తం పెట్టించుకుని పూజారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు ముహూర్తం. అయితే తాను మా ఇంటికి వెళ్లి బట్టలు కొనుక్కొని మా బంధువులను తీసుకొస్తాను, నువ్వు మీ ఇంటికి వెళ్లి పెళ్లి బట్టలు కొనుక్కొని మీ వారితో ముహూర్తం టైంకి రమ్మని చెప్పాడు. దానికి గీత సరేనంది. అయితే సరిగ్గా వారం రోజుల వరకు ఫోన్ లో ఏ బట్టలు తీసుకోవాలి, పెళ్లికి ఏ ఏ వస్తువులు కావాలని శరత్ కాల్ చేసేవాడు. మరోవైపు పెళ్లి తర్వాత గీత కోసం గ్రాండ్ గా ఊళ్ళో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు ఆమె సోదరులు. ఇక ముహూర్త సమయం కూడా దగ్గర పడింది. May 19 గీత బంధువులంతా కూడా గుడి దగ్గరకు చేరుకున్నారు. ముహూర్త సమయం దగ్గర పడినా సరే శరత్ మాత్రం రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. గీత తల్లిదండ్రులు సోదరులంతా కంగారు పడుతున్నారు. శరత్ మోసం చేస్తున్నాడని భావించారు. దీంతో గీతను నిలదీశారు. నువ్వు ప్రేమించిన వాడు వస్తాడా రాడా అని అడిగారు. గీత కంగారుగా ఫోన్ చేసిన ప్రియుడు శరత్ లిఫ్ట్ చేయడం లేదు. చివరిసారిగా మెసేజ్ పెట్టింది, ఎక్కడున్నావో చెప్పు, లేదంటే నేను గాని వచ్చానంటే నీకు పగిలిపోద్ది అని మెసేజ్ చేసింది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత, మా అమ్మ ఊళ్ళో లేదు, మా బంధువులు చనిపోతే వెళ్ళింది, ఆమెను తీసుకుని వస్తాను, నాకు లేట్ అవుద్దని రిప్లై ఇచ్చాడు. గీత వెంటనే తన సోదరులు బంధువులను పిలిచింది. అన్నా బళ్ళు తీయండి, నా కొడుకు దొరకాలే, ఆడనే పిసికి సంపుతా అన్నట్టుగా బయలుదేరింది. అరగంటలో శరత్ ఇంటి ముందు వాలిపోయింది గీత. అయితే శరత్ ఇంట్లో లేడు. శరత్ తల్లిదండ్రులను బెదిరించడంతో ఇప్పుడే బదవాకు వెళ్లాడని చెప్పారు. బైక్ ఇంటి దగ్గరే ఉండడంతో బస్సులో వెళ్లి ఉంటాడని సినిమా రేంజ్ చేసింగ్ చేసింది గీత. వెనుక ఒక కారు 10 బైకులు తలా ఒకవైపు వెతుకుతూ ఉండగా కిమోరా బస్టాండ్ లో కనిపించాడు. ఎక్కడికి పోతున్నావరా అని రోడ్డు మీదే చెంపలు బూరెల్లా వాచెలా శరత్ ను కొట్టింది. ఏమైందని గట్టిగా అడిగితే మా వాళ్ళు ఒప్పుకోవడం లేదని నసుకుతూ ఉన్నాడు. నాటకాలు ఆడితే ఇక్కడే సంపి బొంద పెడతా, నువ్వు రానంటే ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్తాననుకుంటున్నావా, నీ ఇల్లు తగలబెట్టైనా పెళ్లి చేసుకుంటానని చొక్కా బట్టి బయటకు లాక్కొచ్చింది. ఆ తర్వాత శరత్ గ్రామానికి అతన్ని తీసుకెళ్లింది గీత. గ్రామ పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఏమైందని ఆరా తీస్తే గీత తన సినిమా ప్రేమ కథ మొత్తం చెప్పింది. చివరకు గ్రామస్తులు కూడా శరత్ వెళ్లి పెళ్లి చేసుకోమని చెప్పి వెళ్లిపోయారు. కానీ తల్లిదండ్రులకు భయపడి గీతను పెళ్లి చేసుకునని చెప్పలేక తలదించుకున్నాడు. ఇక చూసి చూసి ఓపిక రచించిన గీత అతని తల్లిదండ్రులు గ్రామస్తుల ముందే బూస్టర్ డోస్ మాదిరిగా చెంప మీద లాగి పెట్టించింది. 2 ఏళ్లు కాపురం చేసి కొత్త పళ్లంతా కులుకుదామనుకుంటున్నావా, నిన్ను చంపైనా నేను చస్తానని తన సోదరులకు చెప్పి లాక్కుని రమ్మని చెప్పింది. దీంతో ఇక చేసేది లేక ప్యాంట్ వేసుకుని వచ్చి ఆ ఊరి గుడిలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా శృంగారం కోసం ఎంజాయ్ చేసి తాళి కట్టమంటే నచ్చిన ప్రియుడిని చొక్కా పట్టుకుని లాక్కొచ్చి మరీ పెళ్లి చేసుకుంది లేడీస్ సింగం. పాపం పెళ్లి బట్టలు కొనుక్కొని కూడా లేకుండానే కూర్చొని తాళి కట్టాడు. గీత మాత్రం తనకు నచ్చినట్టు రెడీ అయి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఒక్కడినే తన ఇంటికి లాక్కెళ్ళింది. రేపు భోజనాలు పెడతా, మీ బంధువులను వచ్చి తిని వెళ్ళమంది గీత. ఆ మరునాడు అందరికీ జోష్ లో దావతిచ్చి పెళ్లి వేడుకుని హంగామాతో ముగించింది. ఇటొచ్చి శరత్ కు మాత్రం ఫ్రంట్ టు బ్యాక్ వాచిపోయింది. గీత మాత్రం అదర కొట్టేసింది. మరి గీతపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.